జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు కొరకే చంద్రబాబు అరెస్ట్. చంద్రబాబుపై కక్షపూరితమైన కేసు నమోదు చేయడం దుర్మార్గం. హుజూర్ నగర్లో నల్ల రిబ్బన్లతో తిరుగుతమ్ముళ్ల నిరసన. తక్షణమే చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్. నల్లగొండ జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి, హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ చంద్రబాబు నాయుడు గారిపై కక్ష సాధింపు కొరకే అక్రమ అరెస్టు చేయించి రిమాండ్కు పంపారని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి, హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండవ వెంకటేశ్వర గౌడ్ ఆరోపించారు. బుధవారం తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశానుసారం హుజూర్ నగర్లోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయకుండా విధ్వంసకర విధానాలతో ముందుకు సాగుతున్నారని విమర్శించారు. జగన్ ఎన్నికలలో గెలవలేక అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారని, ప్రజాస్వామ్య ప్రజాతంత్రవాదులు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కుట్ర కుతంత్రాలు అని చేత విధానాలతో ఆంధ్రప్రదేశ్ పరువు బజారుడ పాలు అయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి విధానాలను ప్రశ్నించేందుకు అన్ని వర్గాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్, మీసాల సైదులు, మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షులు మాలోత్ నాగునాయక్, మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కీసరి నాగయ్య ముదిరాజ్, గుండు వెంకటేశ్వర్లు గౌడ్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోసపతి, మాజీ ఎంపీపీ ఆళ్ల భాగ్యమ్మ చౌదరి, హుజూర్ నగర్ పట్టణ గౌరవ అధ్యక్షులు తమ్మిశెట్టి రాములు, చింతలపాలెం మండల అధ్యక్షులు మేకల రామారావు యాదవ్, హుజూర్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు కష్టాల కనకరత్నం, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి బానోతు లక్ష్మీనాయక్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బూక్యా బాలాజీ నాయక్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మాడావత్ జానకిరామ్ నాయక్, తెలుగు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆళ్ల కోటయ్య చౌదరి, గరిడేపల్లి మండల అధికార ప్రతినిధి మర్రి రాములు, గరిడేపల్లి తెలుగు రైతు సంఘం అధ్యక్షులు వట్టికూటి అంజయ్య గౌడ్, గరిడేపల్లి బీసీ నాయకులు చెరుకు రామానుజం గౌడ్, చింతలపాలెం మండల రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, రాంబాబు, అంజయ్య, సోమయ్య, రవి, గోపి ఇతర ముఖ్య నాయకులు.